అందరికీ నమస్కారం గార్డెన్ మానియాక్స్ స్వాగతం ఈ రోజు వీడియోలో నా ఆక్వర్ మోడల్ అన్ని మీకు చూపిద్దాం అని అనుకుంటున్నానండి నేను సమ్మర్ నుంచి వేసిన ఆక్వర్లు అన్నిటిలోకి తోటకూర చాలా బాగా వచ్చిందండి మిగతావి అంటే పాలకూర గాని చుక్కూర గాని వచ్చేని గాని పూర్తి స్థాయిలో రాలేదు కానీ ఈసారి మాత్రం తోటకూర అస్సలేం రాలేదండి అంటే నేను వేసిన తర్వాత చేమలు కూడా ఎత్తుకెళ్లిపోయి ఉంటాయి మామూలుగా తోటకూర మడేసిన తర్వాత నేను అంచు చుట్టూతో గమాక్సిన్ కొడతానండి లేకపోతే అసలు అవి మరుసటి రోజుకి ఒక గింజ కూడా ఉండదు అలా నేను కొట్టడం కూడా ఒక పూట లేట్ అయ్యింది నీళ్లు పట్టేసాను కదా చేమలు పట్టుకెళ్ళు అనుకున్నాను కానీ చేమలు చాలా వరకు తీసుకెళ్లిపోయినాయి అదినును కొంత ఇప్పుడు సీజన్ కాదంట తోటకూరకి అందుకని ఈ మడి చాలా పల్చగా వచ్చింది ఇలా ఇంత వరస్ట్గా అయితే ఇంతవరకు ఎప్పుడూ రాలేదండి చాలా బాగా వచ్చింది ఎప్పుడు వేసినా కూడా కాకపోతే ఇది పాలకూర చూడండి ఎంత బలంగా ఎంత బాగా వచ్చిందో పాలకూర గాని చుక్కకూర గాని చాలా బాగా వచ్చింది దీనికి వేసి కూడా ఎక్కువ రోజులు అవలేదండి ఒక నెల రోజులు అవుతుంది అంతేనండి చాలా బాగా వచ్చేసినాయి అట్లానే ఇది పాలకూర అది చుక్కకూర లేదా పులగొప్పల కూర అండి ఇంతకు ముందు వేసుకున్న మడి ఇది మేము కోస్తానే ఉంటామండి అంటే ఇది కోసిన కొద్దీ ఇంకా పెరుగుతానే ఉంటుంది ఇంకా కొమ్మలు ఇంకా వస్తానే ఉంటాయి దీని పక్కన ఇక్కడ మామూలు పచ్చలు మంచి పచ్చలు అంటారు కదండి అంటే తీక్క కాకుండా కుదురుగానే ఉంటుంది నేను దాదాపు మే నెల నుంచి కూడా గింజలు వేయటం రోజు రెండు పూట్ల నీళ్లు పట్టడం ఎప్పుడు వస్తుందా మొలక అని ఎదురు చూడటం మొలకొచ్చినా కూడా మళ్ళీ వర్షం పడో లేకపోతే నేను నీళ్లు పట్టేటప్పుడు చిందర వందర అయిపోయో అవి దాదాపు మొత్తం అంతా చచ్చిపోయి ఒక పది మొక్కలు కొత్తిమీర మొక్కలు మాత్రం సర్వైవ్ అయ్యాయి ఎప్పుడు నాకు మడిలా తయారవుతుందా అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి ఇది సీజన్ బట్టే బాగా వస్తుందంట ఇప్పుడు కరెక్ట్ సీజన్ అంట ధనియాలు రావటానికి ధనియాలు మనం వేసినా కూడా కొత్తిమీర రావటానికి చూడండి ఎంత బాగా ఒత్తుగా వచ్చిందో ఇది నేను హైగ్రో అని ఒక కంపెనీ అన్ని రకాల విత్తనాలు వాళ్ళ ఈ అంటే ఒక ప్యాకెట్ 50 రూపీస్కి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశానండి 10 రకాల విత్తనాలు మనం పెరట్లో వేసుకోవడానికి వాళ్ళ కంపెనీవి నేను 200 రూపాయలండి కిలో ధనియాలు అవి ఆల్రెడీ చెక్కలు చేసే ఉంటాయి అంటే సగం చేసే ఉంటుంది ధనియాలు మనం కర్రీ షాప్లో తెచ్చుకున్న ధనియాలు కూడా మరీ మనం గట్టిగా రుద్దేయకుండా పైపైన రుద్దే అవి రెండు చెక్కలైన తర్వాత వేసుకుంటేనే మొలక అనేది బాగా వస్తుంది అలా కూడా చాలాసార్లు ట్రై చేశానండి కానీ సీజన్ కాకపోవటం మూలాన సరిగ్గా రాలేదు ఇన్నాళ్ళకి ఈ ధనియా కొత్తిమీర మడి చూడాలన్న కోరిక నాకు తీరింది కాకపోతే ఇప్పుడు నీళ్లు పట్టడానికి కూడా నాకు చాలా భయంగా అనిపిస్తుందండి ఎందుకంటే పడిపోయి ఏమైనా కుడిపోతుందేమో అని ఆల్రెడీ ఇదంతా కూడా కొద్దిగా నీళ్లు ఎక్కువైపోయి కలర్ కొంచెం ఎల్లో కలర్లోకి వచ్చింది దీనికి ఎక్కువ నీళ్లు అవసరం కూడా లేదు ప్రస్తుతానికి అయితే మంచు కూడా పడుతుంది కదండి దానికి ఆటోమేటిక్గానే ఎదుగుతుంది అయితే చాలా వీడియోల్లో మనం చూస్తూనే ఉంటామండి చిటికలో కొత్తిమీర పెంచొచ్చని కానీ అసలు చాలా ఈజీగా కొత్తిమీర పెంచొచ్చని కానీ నేను అలాంటి వీడియోలన్నీ చూశానండి అలాంటి ట్రయల్ కూడా నేను వేశాను కానీ ఏది సరిగ్గా పనిచేయలేదు ఎందుకంటే ఇది సీజన్ బట్టే బాగా వస్తుంది అనేది మాత్రం సత్యం అండి ఇన్నిసార్లు ప్రయత్నించిన తర్వాత నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైందండి ఎప్పుడన్నా బజార్లో తీసుకొచ్చినప్పుడు కొత్తిమీర 10 రూపాయలకి ఇంతేనా 20 రూపాయలకి ఇంతేనా అంటే మాత్రం అనకూడదు ఎందుకంటే ఇది పెంచడం అనేది చాలా కష్టం అనేది మాత్రం బాగా అర్థమైంది కొత్తిమీర అనే కాదండి ఏ కాయ అయినా ఏ ఆకుకూర అయినా ఏ పువ్వు అయినా కూడా మనం గింజ మొలకెత్తడానికి పెట్టినప్పటి నుంచి అది మన చేతికి అందేదాకా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచడానికి మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటాం అందుకనే ప్రతిదానికి విలువ తెలుసుకునే మనం దాన్ని వాడుకోవాలనేది కూడా నాకు అర్థమైంది ఇలా మనం కళ్ళతో చూస్తేనే అసలు ఎంతో హాయిగా చాలా ఆనందంగా ఉందండి అబ్బా వేసిన గింజలన్నీ ఇంత బాగా మొలిచాయా అనిపిస్తుంది మనం ఈ మళ్ళు చేయటానికి కానీ నీళ్ళు పట్టేటప్పుడు కానీ పడిన కష్టం అంతా ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత చూస్తే అసలు ఆ కష్టమేం గుర్తుకు రాదు ఎంత హాయిగా ఉంటుందండి ముందు అసలు కొత్తిమీర గురించి అయితే నేను చాలా 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 హ్యాపీ అండి అన్నిటికన్నా ముందుగా ఇప్పుడు ఈ పాలకూరను కోసుకెళ్ళిపోయి పాలక పనీర్ చేసేసుకోవాలండి ఎందుకంటే
మా పిల్లలకి నాన్ వెజ్ తినరు ఈ వెజిటబుల్స్ లోనే తిండ బాగా అంటే పనీర్ గాని లేకపోతే మష్రూమ్స్ గాని ఇవన్నీ తింటారు అందుకని మా పిల్లల కోసం ఈ పాలక్ పనీర్ చేసేస్తానండి అర్జెంట్ గా అట్లానే కొత్తిమీరతో కూడానండి నిలవ పచ్చడి పట్టుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుంటే టిఫిన్స్ లోకి పనికొస్తుంది రైస్ లోకి పనికొస్తుంది అట్లా మనకు ఉన్నయన్ని జాగృతగా అందులో ఆర్గానిక్ కదండి చాలా వాల్యుబుల్ చాలా జాగృతగా వాడుకోవాలి ఎందుకంటే దాన్ని పెంచడానికి కూడా పడిన కష్టం మామూలు కాదండి నేను ఈ ఆకుకూరలతో ఏ రకాల వంటలు చేసుకుంటానో మీకు ముందు ముందు వీడియోల్లో మీకు షేర్ చేస్తానండి ఎప్పటిలానే తప్పకుండా నా వీడియోలన్నీ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉంటానండి।